ఇప్పుడు మిమ్మల్ని అంతా ఉద్దేశించే మన క్యాండిడేట్ ఎవరు? గౌతమ్. గట్టిగా చెప్పండి. గౌతమ్. ఎవరు గౌతమ్? ఇప్పుడు వాళ్ళ భార్య పద్మశ్రీ వాళ్ళు మాట్లాడతారు. మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి చెల్లిస్తా ఉన్నాను. తెలుగు నేను మాట్లాడతా, అందరికి తెలుగు అర్థమవుతుంది కదా, తెలుగు కాబట్టి తెలుగు అయితే కరెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, నేను కోలవాడ ఎంపీ అభ్యర్థి వాళ్ళ సతీమణి, వాళ్ళ భార్యని, నాకు ఇద్దరు పిల్లలు మానస్ విజయ్ అని కావ్యశ్రీ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను 23 ఏళ్ల నుంచి మెడికల్ దాంట్లో అందరికి గవర్నమెంట్ స్కూల్ పిల్లోళ్ళకి సేవ చేసుకుంటూ వస్తా ఉన్నాను. నేను ఒక పళ్ళ డాక్టర్. పళ్ళ గురించి కానీ దాని ట్రీట్మెంట్స్ గురించి కానీ ఆ సేవలో ఉన్నాను. సారు కేవి గౌతమ్ గారు 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్కి సేవ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈ సతి ఈ టైము ఆయనకి ఒక ఎంపీ టికెట్ అవకాశము కాంగ్రెస్ ఇచ్చింది. కాబట్టి మనకి అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తిగా మనమందరం ఆయన్ని గెలిపించుకొని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే మనకు అవకాశాలు ఇస్తున్నారో మళ్ళీ 5 ఏళ్ళు మనం అవన్నీ అనుభవించేటట్లు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించుకుంటే మనకి మళ్ళీ 5 ఏళ్ల అవకాశం మనకు దిక్కుతుంది. కాబట్టి మేము ఇక్కడ వాళ్ళ అక్కలు అన్నలు అల్లుళ్ళో అంతా కేవి గౌతమ్ వాళ్ళ అంత కుటుంబం అంతా వచ్చి మిమ్మల్ని దయచేసి మా కాంగ్రెస్ ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఓట్ ఫర్ కాంగ్రెస్, ఓట్ ఫర్ గౌతమ్. జై హింద్. నమస్కారం అందరూ. నన్ను చూసినారు మీరంతాను, ఈడ చాలా మంది నారాయణ సంబంధంలోకి మాకు చాలా సంబంధము. మీరు సంబంధికులే, మాకి గౌతమ్ కి ఓటేసి గెలిపించాలా. నా తమ్ముడు మీకు అందరికి సహకారం ఇస్తారు. మీ ఇంటి బిడ్డ, మీ ఇంటి మనిషి గెలిపిస్తారు కదా. చెప్పండి, అన్ని అనుకూలాలు తీసుకోండి. గవర్నమెంట్ అన్ని అనుకూలాలు